సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్ లో టీఎస్యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని ఆయన తెలిపారు. ఇప్పటికి పెండింగ్ లోనే ఉన్నాయి. దాంతో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు ఆగిపోయాయి. అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు జరగకపోవడంతో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారు, ఆందోళన కూడా గురవుతున్నారు. అదే సందర్భంలో పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరి అంతకుమించినటువంటి ఖాళీలతో పాటు దాదాపు 35,000 ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వీటిపైన వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ పైన రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోకపోవడం మూలంగా ఇప్పటికీ దాదాపు 120,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్ పథకం నుండి మరి దూరం కావాల్సి వస్తూ ఉంది. ప్రభుత్వ పెన్షన్ అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం ఇది సామాజిక బాధ్యత, సామాజిక భద్రత. మరి సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఎవరు ఇచ్చేటువంటి దయాదాక్షిణ్యాల మీద కాదు. ఇది పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో బాలికలు రావడం జరుగుతుంది. బాలికల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడం. టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడం ద్వారా వాళ్ళ యొక్క హాజరు శాతము, డ్రాప్అవుట్స్ సంఖ్య ఎక్కువగా జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఇంతకుముందు ఒక 2 సంవత్సరాలు నాప్కిన్స్ని సరఫరా చేసింది. ఇప్పుడు నాప్కిన్స్ని సరఫరా చేయడం లేదు. ఆ నాప్కిన్స్ పైన ఈ ప్రభుత్వము 12% జిఎస్టీ, అదొక విలాస వస్తువు కాదు కదా, 12% జిఎస్టీని వెంటనే తొలగించాలని మేము అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. కేరళ ప్రభుత్వం సీఎము ప్రభుత్వ పాఠశాలలకు నాప్కిన్స్ని అన్నింటినీ ఉచితంగా అందజేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా మన ప్రభుత్వ సీఎం కూడా మన ప్రభుత్వ పాఠశాలలకు అందరికీ 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు నాప్కిన్స్ ఉచితంగా సరఫరా చేస్తే బాగుంటుందని నేను ఈ టీఎస్యుటిఎఫ్ తరఫున కోరుకోవడం జరుగుతుంది.